ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి దాదాపుగా చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఎంసెట్కి అప్లై చేసి ఉంటారు 90% వరకు. అండ్ అలాగే అప్లై చేసిన తర్వాత మెయిన్గా ఇది చెక్ చేసుకోవాలన్నమాట. ఈ ఆప్షన్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఫుల్ ఫీజ్ రీయింబర్స్మెంట్ వస్తుందా రాదా అని ఇప్పుడు తెలుసుకోవచ్చు. సో అది ఎలా చెక్ చేసుకోవాలి, దానికి ఉండే ప్రాసెస్ ఏంటి, మీకు డీటెయిల్గా ఒకసారి డెమో కూడా చూపిస్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు, మెయిన్గా ఇప్పుడు ఎవరైతే బీటెక్లో జాయిన్ అవ్వబోయే విద్యార్థులు ఉంటారో ఒక మంచి హై పేడ్ జాబ్ తెచ్చుకోవాలని చాలామందికి అయితే ఉంటుందన్నమాట. కానీ ఫోర్త్ ఇయర్లో ఒక జాబ్ లేదంటే ప్లేస్మెంట్ రాకపోతే చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటాం. దానికోసం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు మనకి ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. దీంట్లో మనం ఒక మంచి హై పేడ్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి దాని గురించి ఒక డీటెయిల్ రోడ్ మ్యాప్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది. మెయిన్గా దీని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. అందరూ తప్పకుండా రిజిస్టర్ అయితే చేసుకోండి. మెయిన్గా మనం ఫీజ్ రీయింబర్స్మెంట్ క్రైటీరియా చెక్ చేసుకోవాలంటే మనకి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫార్మ్స్ అనే కాలం అయితే ఉంది కదా, దాంట్లో మనకి కావాల్సింది ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ మీద ప్రెస్ చేయండి. ఈ లింక్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకి మెయిన్గా ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ సంబంధించి ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ప్రింట్ అప్లికేషన్ వెరిఫైడ్ అప్లికేషన్ రూపంలో. ఎవరికైతే ఈ విధంగా వస్తుందో మనకి మెయిన్గా కావాల్సింది చెక్ చేసుకోవడానికి కావాల్సింది మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ క్యాస్ట్ కింద ఇన్కమ్ అని ఉంది కదా, ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇన్కమ్లో ఎవరికైతే NBA లేదంటే నాట్ అప్లికేబుల్ ఎవరికైతే ఈ విధంగా ఉందో వాళ్ళకి ఫీజ్ రీయింబర్స్మెంట్ అయితే రాదు, ఇది అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఎవరికైతే ఇన్కమ్ అనే ప్లేస్లో బిలో 250,000 అని ఉందో వాళ్ళందరికీ ఫీజ్ రీయింబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే బిలో 250,000 అని ఉంటుందో వాళ్ళందరికీ ఫుల్ ఫీజ్ రీయింబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఎవరికైతే అబౌవ్ 250,000 కానీ నాట్ అప్లికేబుల్ ఉన్న వాళ్ళ విద్యార్థులకి ఫీజ్ రీయింబర్స్మెంట్ అయితే రాదు, నాట్ అప్లికేబుల్. అండ్ అలాగే అబౌవ్ 250,000 ఉన్న విద్యార్థులకి ఫీజ్ రీయింబర్స్మెంట్ అయితే రాదన్నమాట. ఓన్లీ ఎవరికైతే బిలో 250,000 అని ఉంటుందో వాళ్ళందరికీ ఫుల్ ఫీజ్ రీయింబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనం ఈ విధంగా మనకి ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది వస్తుందో రాదని చెక్ చేసుకోవచ్చన్నమాట. మనకి ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది.